ఇవి మీడియంలో డిస్టర్బెన్స్ ట్రావెల్ కానప్పుడు పార్టికల్స్ ఎలా ఉంటాయి? ఇలా రెస్ట్లో ఉంటాయి. ఇప్పుడు మీడియంలో డిస్టర్బెన్స్ క్రియేట్ అయ్యి ఎనర్జీ కనుక ఇలా ప్రాపగేట్ అవుతుంటే ఈ పార్టికల్స్ ఏమవుతాయి? పైకి కిందకి ఆసిలేట్ అవుతాయి. ఆసిలేట్ అయినప్పుడు ఒకనొక టైంలో ఎట్ టీ ఈజ్ ఈక్వల్ టు సమ్ T1 అనే టైంకి మనం ఏం చేస్తాం, ఈ పార్టికల్స్ ని ఫోటో తీసాం అనుకో, అప్పుడు మనకి ఏమొస్తుంది, ఎలా వస్తుంది అనుకో, ఇలా వస్తాను. ఈ పార్టికల్స్ ని ఫోటో తీస్తే నీకు ఎలా కనిపిస్తుంది అంటే, పార్టికల్స్ ఇక్కడ 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 ఉన్నట్టు కనిపిస్తాయి. ఇప్పుడు పాయింట్ ఏంటంటే ఇక్కడ ఇలా ఉన్నట్టు కనిపిస్తుంది. ఇప్పుడు పాయింట్ ఏంటంటే ఈ ఈ పాయింట్స్ దగ్గర పార్టికల్స్ యొక్క వెలాసిటీ డైరెక్షన్ ఎటు ఉంది, పైకుందా కిందకుందా అని చెప్పేది ఈ కాన్సెప్ట్ అన్నమాట. సో ఫస్ట్ ఆల్రెడీ మనకి ఇప్పుడు ఇక్కడ ఏంటిది, ఇదేంటిది డిస్టర్బెన్స్ ఇలా ట్రావెల్ అవుతుంది. ఎంత స్పీడ్ తో ట్రావెల్ అవుతుంది? వి అనే స్పీడ్ తో ట్రావెల్ అవుతుంది. డిస్టర్బెన్స్ ఎంత స్పీడ్ తో అయితే ట్రావెల్ అవుతుందో వేవ్ కూడా అంతే స్పీడ్ తో ట్రావెల్ అవుతుంది. దట్ ఈస్ నథింగ్ బట్ వేవ్ వెలాసిటీ. విఈజ్ ఈక్వల్ టు విఈస్ కాల్డ్ యాజ్ వేవ్ వెలాసిటీ. వేవ్ వెలాసిటీ అంటే ఇది దేని చెప్తుంది, వేవ్ ఎంత స్పీడ్ తో వెళ్తుందని చెప్తుంది. అలాగే ఇంకేం చెప్తుంది, నువ్వు ఇచ్చిన ఎనర్జీ ఆ మీడియంలో ఎంత స్పీడ్ తో వెళ్తుంది అన్నది కూడా చెప్తుంది అనమాట. సో వి అనేది ఏంటిది, వేవ్ వెలాసిటీ. వి ఫార్ములా ఏంటి, ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం. వి ఈజ్ ఈక్వల్ టు ఒమేగా బై కే. ఒమేగా ఈజ్ యాంగులర్ ఫ్రీక్వెన్సీ, కే ఈజ్ ఈక్వల్ టు 2π/λ. అది వేరే విషయం. గుడ్. డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ఎ పార్టికల్ ఫార్ములా ఏంటి, డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ఎ పార్టికల్ వై ఈజ్ ఈక్వల్ టు ఏ సైన్ ఒమేగా టి మైనస్ కేఎక్స్. వై ఈక్వల్ ఏ సైన్ ఒమేగా టి మైనస్ కేఎక్స్. ఇప్పుడు ఇదేం చెప్తుంది, ఈ టి అనే టైంలో ఎక్స్ అనే దూరం దగ్గర, అదే ఇది నీ ఆరిజిన్ తీసుకుంటే, ఇది నీ ఆరిజిన్ తీసుకుంటే టి అనే టైంలో ఎక్స్ అనే దూరం దగ్గర ఈ పార్టికల్ యొక్క డిస్ప్లేస్మెంట్ ఎంత ఉంది అని చెప్తూ ఉంటుంది. సో డిఫరెంట్ పొజిషన్స్ x1, x2, x3, x4, x5 అలా వేర్వేరు పొజిషన్స్ దగ్గర ఆ పార్టికల్ యొక్క పొజిషన్ ఎలా ఉందని చెప్తుంది. ఇప్పుడు ఈ దీన్ని కనుక మనం dy/dt చేసాం అనుకో, అప్పుడు మనకి ఏమొస్తుంది, పార్టికల్ యొక్క వెలాసిటీ వస్తుంది. దాన్ని మనం ఏమనుకుంటాం, విపి, విచ్ ఈస్ నథింగ్ బట్ పార్టికల్ వెలాసిటీ. పార్టికల్ వెలాసిటీ ఓకే. ఇప్పుడు చేద్దాం, విపి ఈజ్ ఈక్వల్ టు d/dt ఆఫ్ ఇది ఏ సైన్ ఒమేగా టి మైనస్ కేఎక్స్. సైన్ కి కాస్ ఏ ఒమేగా కాస్ ఒమేగా టి మైనస్ కేఎక్స్. ఇప్పుడు నేను దీన్ని ఏం చేస్తా, కొంత మాడిఫికేషన్ చేస్తా. ఆ మాడిఫికేషన్ ఏంటంటే d/dt ఆఫ్ సైన్ మైనస్ d/dt ఆఫ్ ఓకే d/dt ఆఫ్ పార్టికల్ ఏ ఒమేగా కాస్. ఓకే ఇక్కడ దా బాగా. నెక్స్ట్ నేను మళ్ళీ ఇంకొక కొత్త టర్మ్ తీసుకుంటా. ఎలా తీసుకుంటాను, dy/dx అని చేస్తా. ఈ dy/dx ఏం చెప్తుంది, స్లోప్ అట్ దిస్ పాయింట్. dy/dx ఇన్ నథింగ్ బట్, ఎందుకని స్లోప్ అంటే ఏంటి చూడు, దీన్ని మనం ఇలా రిప్రజెంట్ చేద్దాం. ఇది ఎక్స్ యాక్సిస్, గ్రాఫ్ గా రిప్రజెంట్ చేద్దాం. ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్. స్లోప్ ఎట్ ఎనీ పాయింట్ ఈజ్ నథింగ్ బట్ y/x ఆర్ dy/dx కూడా రాసుకోవచ్చు. సో ఇప్పుడు dy/dx నాకేం చెప్తుంది, స్లోప్ అని చెప్తుంది. ఇప్పుడు నేనేం చేస్తాను, స్లోప్ అని క్యాలిక్యులేట్ చేస్తాను. స్లోప్ అని క్యాలిక్యులేట్ చేస్తే నాకేమొస్తుంది, dy/dx ఆఫ్ వై. వై అంటే ఇది. అప్పుడు నాకేమొస్తుంది, ఏ సైన్ ఒమేగా టి మైనస్ కేఎక్స్. dy/dt ఆఫ్ సైన్ తీటా కాస్ తీటా అంతా చేస్తే నాకేమొస్తుంది, స్లోప్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ కే ఏ కాస్ ఒమేగా టి మైనస్ కేఎక్స్ అవుతుంది. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే, ఇది ఉంది కదా, విపిని తీసుకుంటా. విపిని నేను ఎలా మార్చుకుంటాను, విపి ఈజ్ ఈక్వల్ టు ఏ, యాక్చువల్ ఫార్ములా ఏ ఒమేగా, దీని ప్రకారం ఏ ఒమేగా కాస్ ఒమేగా టి మైనస్ కేఎక్స్. ఇప్పుడు నేను దీన్ని ఏం చేస్తానంటే, మైనస్ ఇక్కడ ఒక మైనస్ ఇక్కడ పెట్టి ఇంకో మైనస్ ఇక్కడ పెట్టుకుని, అంటే నేను స్లోప్ని తీసుకురావాలి. స్లోప్ని తీసుకురావాలంటే ఒమేగా బై వి ఒమేగా
ఎలా చెప్పొచ్చు, విపి స్లోప్ ఒమేగా బై కే ఇంటూ కే రాసుకుంటా అప్పుడు ఒమేగా బై కే. కొన్ని ఎలా చేసుకోవచ్చు, విపి ఈజ్ ఈక్వల్ దీన్ని రాసుకుంటా మైనస్. సో ఆ మాడిఫికేషన్ అంతా చేస్తే నీకేమొస్తుందంటే పార్టికల్ వెలాసిటీ విపి ఈజ్ ఈక్వల్ టు మైనస్ వి ఇంటూ స్లోప్ వస్తుంది. సో ఇది ఇంపార్టెంట్ అనమాట. పార్టికల్ వెలాసిటీ అంటే విపి ఈజ్ ఈక్వల్ టు మైనస్ వేవ్ వెలాసిటీ ఇంటూ స్లోప్ అంటే ఏంటి, ఇప్పుడు ఈ పాయింట్ దగ్గర నువ్వు పార్టికల్ యొక్క వెలాసిటీ కావాలంటే ఈ వేవ్ యొక్క వెలాసిటీని ఇక్కడ ఉన్న స్లోప్ తో మల్టిప్లై చేసి నెగిటివ్ తో మల్టిప్లై చేస్తే నీకేమొస్తుంది, పార్టికల్ వెలాసిటీ వస్తుంది.